ఇల్లు ఖాళీగా ఉందని ఎక్కడ పడితే అక్కడ బోర్డులు పెడుతున్నారా పోస్టరే కదా అని ఏకంగా గోడల మీద అటికించేస్తున్నారా తస్మాత్ జాగ్రత్త మీరు జీహెచ్ఎంసీకి ఫైన్లు కట్టాల్సి వస్తుంది రెంట్ సంగతేమో కానీ జరిమానాలే తడిసి మోపిడవుతాయి హైదరాబాద్ లో టూలెట్ బోర్డులు పెడితే జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధిస్తున్నారనే వార్తలు కలకలం రేపాయి దీంతో భవనాలు ఇంటి యజమానులు ఆందోళన చెందుతున్నారు టూలెట్ బోర్డు పెట్టడం కూడా నేరమా అని ప్రశ్నిస్తున్నారు అయితే ప్రజలు తమ ఇళ్లలోని గదులు దుకాణాలను ఇవ్వడానికి ఇంటి గోడపై టూలెట్ బోర్డును పెట్టడం సర్వసాధారణం ఇలా టూలెట్ బోర్డు పెట్టినందుకు నగరంలో పలువురు వ్యక్తులకు జీహెచ్ఎంసీ జరిమానా విధించడం చర్చకు దారి ఇదెక్కడి రూల్ అని జనం గగ్గోలు పెడుతున్నారు దీంతో సొంతింటికి టూలెట్ బోర్డు పెట్టినా ఫైన్ విధిస్తున్నారనే ప్రచారం మొదలైంది ఇక దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు అనధికార బ్యానర్లు ఫ్లెక్సీలు కటౌట్లు వాల్ రైటింగ్లకు మాత్రమే జరిమానా విధిస్తున్నామని తెలిపారు సొంతింటికి టూలెట్ బోర్డు పెట్టినా ఫైన్ అనేది వాస్తవం కాదని తేల్చి చెప్పారు వ్యక్తిగతంగా తమ ఇళ్ల దగ్గర ఏర్పాటు చేసుకునే టూలెట్ బోర్డులపై ఎలాంటి జరిమానాలు ఉండవు అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే అన్ని రకాల పోస్టర్లకే ఫైన్లు విధిస్తారు పబ్లిక్ ప్రదేశాల్లో టూలెట్ కోచింగ్ రియల్ ఎస్టేట్ పాన్ కార్డు చేస్తాం అని పోస్టర్లు పెడితే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు అధికారులు ఇక సొంతింటికి టూలెట్ బోర్డు పెట్టినా జరిమానా అంటూ వస్తున్న వార్తలను జీహెచ్ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ ఖండించారు వ్యక్తిగతంగా ఇళ్ల దగ్గరున్న టూలెట్ బోర్డులపై జరిమానా విధిస్తే తమ దృష్టికి తీసుకురావాలి అని సూచించారు అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి పోస్టర్లను అంటించరాదని తేల్చి చెప్పారు